హ్యాండ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐఎస్సీ. ఐఎమ్ సురేష్ బాబు బయార్. ఏ స్టూడెంట్స్, టుడే వీఆర్ డిస్కసింగ్ ద టాపిక్ ఏబీ కానిస్టేబుల్ మెగా గ్రాండ్ టెస్ట్ రీజనింగ్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్. మనకి రీజనింగ్ 51 ఆన్వర్డ్స్ స్టార్ట్ అవుతుందేమో. ప్రాబ్లం నెంబర్ 51, మనకి ఫస్ట్ ప్రాబ్లం కోడింగ్ అండ్ డీకోడింగ్ ఇవ్వడం జరిగింది. సో కోడింగ్ అండ్ డీకోడింగ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేదానికి ముందు ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, వాడు ఇచ్చినటువంటి వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, పిఏఆర్టీ పార్ట్, అవి కాస్త 7192గా మారబడ్డాయి. మనకి పిఏజిఈఎస్ ఏమవుతుంది అని అడుగుతున్నాడమ్మా. గుర్తుపెట్టుకో, ఇక్కడ నాకు డైరెక్ట్ కోడింగ్ అని చెప్పాల్సి వస్తే పిఏఆర్టీలో ఉన్న ప్రతిది ఇక్కడ ఉందా, ఇక్కడ జీ ఉంది, ఎస్ ఉంది, ఈ ఉంది, ఇక్కడ లేవుగా. సో డైరెక్ట్ కోడింగ్ కిందకి ఇది రాదు. సో ఇప్పుడు ఏం చేద్దామమ్మా, పి అంటే 16, ప్లేస్ వాల్యూస్ తీసుకుంటే 1+6 ఎంత, 7. ఏ అంటే సింగిల్ డిజిట్ కదా. ఆర్ అంటే 18లో 1+8 ఎంత, 9. 20లో 2+0 ఎంత, 2. అంటే వాడు ఏం చేస్తున్నాడు, సమ్ ఆఫ్ ద డిజిట్స్, సంఖ్యలోని అంకెల మొత్తము, అవునా. సో అలాగే పేజెస్లో P అంటే 1+6 7, యూనిట్ డిజిట్ 1, సింగిల్ డిజిట్ 7, సింగిల్ డిజిట్ 5, 1+9 ఇట్ ఈస్ 10, అవునా. సో వాడు 7 1 7 5 10, 7 1 7 5 10, 7 1 7 5 10, సరిపోతుందా. ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 51. నెక్స్ట్ మా 52 చూద్దాం. మనకి 52nd క్వశ్చన్లో లాజికల్ వెన్ డయాగ్రామ్స్ ఇస్తున్నారమ్మా. కీబోర్డ్, ఆల్ఫా న్యూమరికల్ కీస్, ఆరో కీస్. అది 17లో పెట్టవా అమ్మా. కీబోర్డ్, కీబోర్డ్ అంటే తెలుసుగా మనకి, సిస్టమ్కి కీబోర్డ్ వస్తుంది. దాంట్లో ఏమేమి ఉంటాయి, మనకి ఆల్ఫా న్యూమరికల్ కీస్ ఉంటాయి, ఆరో కీస్ కూడా ఉంటాయి. ఇక్కడ గుర్తుపెట్టుకో, ఈ ఆరో కీస్, ఆల్ఫా న్యూమరికల్ కీస్ కేవలం కీబోర్డ్కే ఉంటాయా, కాదు, ఇంకా వేరే వేరే వాటికి కూడా ఉంటాయి. లైక్ జాయిస్టిక్ ఆడుకుంటాం కదా వీడియో గేమ్స్, వాటిలో యారోస్ ఉంటాయి పైకి కిందకి లెఫ్ట్ రైట్ అన్నా అలాంటివి, అవునా. సో అలాగే మనకి స్టీరియోస్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో వాటికి కూడా ఉంటాయి. అంటే ఆల్ఫా న్యూమరికల్ కీస్ అయినా సరే, యారోస్ అయినా సరే కేవలం కీబోర్డ్కి మాత్రమే పరిమితమైనవి కాదు. సో కీబోర్డ్లో కొంత భాగం ఆల్ఫా న్యూమరికల్ సంబంధించినవి ఉంటే, కొంత భాగం ఆరో కీస్ సంబంధించినవి. ఆరో కీస్ వేరేగా ఉంటాయి, ఆల్ఫా న్యూమరికల్ కీస్ వేరేగా ఉంటాయి, అవునా. సో దానికి సూటబుల్ డయాగ్రామ్ ఏమవుతుందంటే 3 అవుతుంది. చాలామంది ఫస్ట్ ఆప్షన్ ఏ పెడతారు పోయి, ఓకేనా. సో కీబోర్డ్లో చాలా కీస్ ఉంటాయి, వాటిలో ఆల్ఫా న్యూమరికల్ కీస్ ఉంటాయి, అలాగే ఆరో కీస్ కూడా సపరేట్ సపరేట్ ఉంటాయి. వాటితో పాటుగా సింబల్స్ సంబంధించినవి కూడా ఉంటాయి, డాలర్, ఎయిట్ రేట్, స్టార్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి కూడా ఆల్ఫా న్యూమరికల్ అంటే ఆల్ఫా అంటే ఆల్ఫాబెట్స్, అదే న్యూమరికల్ అంటే 1 2 3 అని. మరి సింబల్స్ గురించి కూడా మాట్లాడాల, ఆరో కీస్ వేరే ఉంటాయి, సింబల్స్ వేరే ఉంటాయి, అవి సపరేట్గా ఉంటాయి. సో ఆన్సర్ ఏమవుతుందంటే 3, థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఆన్సర్ 52 ఈజ్ థర్డ్ ఆప్షన్. 53 చూడమ్మా, మనకి మిస్సింగ్ క్యారెక్టర్స్ ఇస్తున్నారు. మా ఇక్కడేమో చిన్న చిన్న నెంబర్స్ వచ్చి, ఇక్కడేమో చాలా పెద్ద నెంబర్ వచ్చినాయి, అవునా, చాలా పెద్ద నెంబర్లు వస్తున్నాయి. సో మనం ఏం చేద్దాం, ఒకసారి వెర్టికల్గా ఆలోచిస్తే 3కి తర్వాత నెంబర్ ఎవరమ్మా, 4, 7కి తర్వాత నెంబర్ ఎవరమ్మా, 8. సో 8 4s 32, అంటే వాడు ఏం చేస్తున్నాడు, ప్రతి నెంబర్ని దాని నెక్స్ట్ నెంబర్ లాగా కన్వర్ట్ చేసి ఆ నెంబర్ని ఈ నెంబర్ని మల్టిప్లై చేస్తున్నాడు. సేమ్ టు సేమ్ మనకి నెక్స్ట్ కూడా 6కి తర్వాత నెంబర్ 7, 7కి నెక్స్ట్ నెంబర్ ఏంటమ్మా, 8. 8 × 7 56, సరిపోతుందా. యాజ్ ఇట్ ఈస్గా 7+1 8, 5+1 6, 8 6 times 48, అండ్ ద ఆన్సర్ ఈజ్ 48, సెకండ్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 53. నెక్స్ట్ మనకి అనాలజీ ఇస్తున్నారమ్మా. 33 అనేది 1088 అయిందంట, 37 ఏమవుతుంది అమ్మా. 1088 అంటే నాకు స్క్వేర్స్ వచ్చు కాబట్టి నాకు ఇది గుర్తుంటుంది. 33 స్క్వేర్ అంటే 1089 వస్తుంది. ఇదేమో దానికి ప్రీవియస్ కాబట్టి -1. సో ఇక్కడ -1 కాదు, ఇక్కడ -1, 1088 అవుతుంది, అవునా. అలాగే ఇక్కడ 37 స్క్వేర్ మనకి 1369 అవుతుందమ్మా. -1 ఇట్ ఈస్ 1368 ఉందా ఆన్సర్లో, 1368, ఎస్. ఎక్కడుందమ్మా, థర్డ్ ఆప్షన్లో ఉంది. సో దట్ ఆన్సర్ ఫర్ 54 ఈజ్ థర్డ్ ఆప్షన్.
తర్వాత 55 మనకి నెంబర్ సిరీస్ ఇస్తున్నారు 23 29 31 37 41 43 47 అమ్మ డైరెక్ట్గా అవి మనకి ఏమి ఇస్తున్నాడు ప్రైమ్ నెంబర్స్ ఇస్తున్నాడు ప్రైమ్ నెంబర్స్ చెప్తావు ఒకసారి 2, 3, 5, 7, 11, 13, 17, 19, 20, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97. మనకి ప్రైమ్ నెంబర్స్ 100 వరకు ప్రధాన సంఖ్యలు అందరికీ కంఠస్థం అయిపోవాలమ్మా. ఓకే, సో వాడు ఏమి ఇస్తున్నాడు 23 దగ్గర నుంచి స్టార్ట్ చేశాడమ్మా. 23, 29, 23, 9 స్టార్ట్ చేస్తా. 29, 31, 37, 41, 43 తర్వాత ఎవరమ్మా 47. సో దట్ ఆన్సర్ ఏంటమ్మా సెకండ్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 55. నెక్స్ట్ సో 56 మనకి బాడ్మాస్ రూల్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఇస్తున్నాడు. బై ఇంటర్చేంజింగ్ విచ్ టూ సైన్స్ ద ఈక్వేషన్ విల్ బి కరెక్ట్. ఏ రెండు సంకేతాలను పరస్పరం మారిస్తే ఆ ఈక్వేషన్ మొత్తం సేమ్ ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది అని చెప్తున్నాడమ్మా. ఫస్ట్ ఆప్షన్ ఏ ద్వారా తీసుకుంటే ఇంటూ ప్లేస్లో మైనస్ పెట్టు, 17 ఇంటూ ప్లేస్లో మైనస్ పెట్టు, మైనస్ ప్లేస్లో ఇంటూ పెట్టు, 13 ఇంటూ ప్లేస్లో మైనస్ పెట్టు, 13 డివైడెడ్ బై 94 ప్లస్ 1 దాని విలువ 26 అవుతుందా అని అడిగాడమ్మా. నేను అవ్వదు అని చెప్పి దర్జాగా చెప్తా. ఎలాగో తెలుసా, ఇక్కడ 13 డివైడెడ్ బై 94 ఉందమ్మా, దానికి బిఫోర్ -9 ఉందమ్మా. అంటే ఫస్ట్గా మనం చేయాలి 13 డివైడెడ్ బై 94, అది ఎగ్జాక్ట్గా నాకు 1 బై సంథింగ్ పాయింట్ వాల్యూస్లో వస్తాయి, పాయింట్ వాల్యూస్లో ఆన్సర్ ఉంటుంది. నాకు దానికి ముందు మైనస్ వాల్యూస్, తర్వాత రౌండ్ ఫిగర్స్ ఉన్నాయి, ఆ తర్వాత రౌండ్ ఫిగర్స్ ఉన్నాయి తప్ప నాకు ఎగ్జాక్ట్గా 26 వచ్చే అవకాశం ఎప్పటికీ లేదు. సంథింగ్ ఏదో పాయింట్ వాల్యూస్లో వస్తుంది ఆన్సర్. సో నాకు ఖచ్చితంగా రౌండ్ ఫిగర్ ఆన్సర్ రాదు కాబట్టి నేను ఫస్ట్ ఆప్షన్ ఏని అసలు చూడను, కొట్టి అవతలేస్తా. సెకండ్ ఆప్షన్ బి తీసుకుంటున్నాను అమ్మా. సెకండ్ ఆప్షన్లో మైనస్ ప్లేస్లో డివైడెడ్ బై, సో 17 ఇంటూ 7 మైనస్ ప్లేస్లో డివైడెడ్ బై 13 ఇంటూ 13 డివైడ్ బై ప్లేస్లో మైనస్ పెడతాను, 94 ప్లస్ 1 దాని విలువ 26 అవుతుందా అని అడుగుతున్నాడు అమ్మా. సో ఇక్కడ ఇంతకీ కరెక్ట్ అవుతుందా, అవుతుందా అవుదా. సో మనకి ఇక్కడ 17 ఇంటూ 7 బై 13 ఇంటూ 13గా రాయొచ్చమ్మా. ఇది 94 ప్లస్ 1, ఈ 13 క్యాన్సిల్ చేసుకోవచ్చమ్మా. సో 17 ఇంటూ 7 119 మైనస్ 94 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 120 మైనస్ 94. సో ఇక్కడ ఒక 6, ఇది ఒక 20, అంటే 26. రైట్ సైడ్ ఉంది కూడా 26 నెంబరే కదా, అంటే ఎల్హెచ్ఎస్ ఇస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సరిపోయిందమ్మా, ఎక్కడ సరిపోయింది, ఆప్షన్ 2 సెకండ్ ఆప్షన్ సరిపోతుంది. ఆన్సర్ ఫర్ 56 ఈస్ 2. నెక్స్ట్ 57th క్వశ్చన్, మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ ఇస్తున్నారమ్మా. ఇన్ ఏ సర్టెన్ కోడ్ NNOWని మనోడు ఎట్లా రాశాడమ్మా, DLMMగా రాశాడు. అయితే అమెజాన్ AMAZON అమెజాన్ ఏ విధంగా కోడ్ చేస్తావు అని అంటున్నాడమ్మా. జా చూడు, DW డోర్ విండో, LO లవ్, MN మ్యాన్, MN మ్యాన్. సో ఏంటిమా అవన్నీ కూడా, దే ఆర్ ఆపోజిట్ పెయిర్స్. అలాగే A to Z MN మ్యాన్, A to Z ZA మ్యాన్, LO లవ్, MN మ్యాన్, NM మ్యాన్, LO, A to Z A to Z NM మ్యాన్, A to Z MLA ZNG MLA ZNG MLA ZNG MLA ZNG అన్నాయి కదా. సో ఆన్సర్ ఏంటమ్మా 4th ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 57. నెక్స్ట్ 58 అనాలజీ ఇస్తున్నారమ్మా. ఆస్పాల్ట్ రోడ్, లెదర్ డాష్, తారు రోడ్డు వేయడానికి ఉపయోగిస్తారు, లెదర్ క్రింది చిన్న వాటిలో బూట్లు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 58 అమ్మా. సో ప్లేస్ వాల్యూస్ తీసుకో, అన్నింటిలో మొదటి అక్షరం తీసుకో. ఏ అంటే 1, ఎఫ్ అంటే 6, కే అంటే 11. తర్వాత ఏమొస్తున్నాడమ్మా, 1 ప్లస్ 5 6 అయితే, 6 ప్లస్ 5 11 అయితే, 11 ప్లస్ 5 ఏమవుతుందమ్మా 16th లెటర్ పి. తర్వాత థర్డ్ అన్నింటిలో సెకండ్ లెటర్ తీసుకో, సి అంటే 3, హెచ్ అంటే 8, ఎం అంటే 13. సో 3 ప్లస్ 5 8 ప్లస్ 5 13 ప్లస్ 5 ఇట్ ఈస్ 18. 18th లెటర్ ఎవరమ్మా, ఆర్. ఈ అంటే 5 జే 10 ఓ 15, అన్నీ కూడా ప్లస్ 5 ప్లస్ 5 కదా,
సో 15 + 5 అంటే 20. వాట్ ఈస్ ద 20th లెటర్? టి. PRT సరిపోతుందా? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నంబర్ 59. 60. ఇచ్చినటువంటి డయాగ్రామ్లో త్రిభుజాలు, ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నాడమ్మా. నీకు గుర్తుందా? క్లాస్లో మనం ఈ షార్ట్ కట్ చెప్తాము. ఏమని, సపోజ్ ఇలాంటి ఒక బొమ్మ ఉందనుకోమా. దీనికి ఇది ఒకటి ట్రయాంగిల్, ఇది రెండో ట్రయాంగిల్, ఈ పెద్దది ఉంటుంది కదా మూడో ట్రయాంగిల్. దానికి షార్ట్ కట్ ఏం చెప్తాను, 1 + 2 = 3 అని. సపోజ్ ఇలా ఉందనుకో, ఇది 1, ఇది 2, 1 + 2, 3. అలాగే ఇది కూడా 1, 2, 1 + 2 = 3. చాలామంది ఇది ట్రయాంగిల్ ఎందుకు అయితే అనుకుంటారు, యాక్చువల్గా ఇది ట్రయాంగిల్ అంటే ఇక్కడ 1, ఇది 2, ఈ పెద్దది ఉందా, ఇది 3 అవుతుంది అట్లాగా. ఓకేనా? అవే డయాగ్రామ్స్ ఎటున్నా చూడమ్మా, అంటే పైన 1 + 2 = 3, 1 + 2 = 3. అంటే ఇలాంటి ట్రయాంగిల్ వచ్చినప్పుడు 6 ఉన్నట్టు లెక్క. ఇంకా నువ్వు గమ్మున మాట్లాడకుండా పెట్టేసేయడమే 6. సేమ్ డయాగ్రామ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఉంది చూడమా 6. సేమ్ డయాగ్రామ్ యాజ్ ఇట్ ఈజ్ గురించి చూడమా 6. అంతేనా? 6 × 3 = 18 ప్లస్ అవి కాకుండా నీకు ఎక్స్ట్రాగా 1, 2, 3, 4, 5, 6, 7 ఇది చూడు పెద్దది ఒకటి 8. సో 18 + 8 = 26. సో ఆన్సర్ ఇస్ 26. ఇంకెవరు ఉన్నాయా అంటే ఏమీ లేవు చూడు. ఇంకెవరు ఉన్నాయో ఏమైనా రెండు రెండు కల్పిస్తే పెద్ద పెద్దవి వస్తాయో ట్రయాంగిల్స్గా, ఏమీ రావు. ఆన్సర్ ఇస్ 26 ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 60. నెక్స్ట్ మా 61. మనకి డైస్ ఇస్తున్నారు. 2 పొజిషన్స్ ఆఫ్ ఎ డైస్ ఈ షోన్ బిలో, ఫైండ్ ద ఆపోజిట్ ఫోర్స్ ఆఫ్ ESPN. మా ESPNకి ఆపోజిట్లో ఎవరు ఉంటారు అని అడిగాడమ్మా. అవునా? సో నీకు ఎప్పుడు ఒక మాట చెప్తానమ్మా, ఈ రెండు డైస్లో నీకు కామన్గా కంటికి కనిపిస్తుంది ఎవరో చూడు. టోనీ స్టార్, స్టార్ కనిపిస్తుంది చూడు ఇక్కడ నీకు. స్టార్ ఉందా రెండిట్లోకి కామన్గా? స్టార్ తప్ప ఇంకేమైనా ఉందమ్మా? ఏమీ లేవు. సో స్టార్ కింద స్టార్ రై, నీకు ఏదైతే కామన్గా కంటికి కనిపిస్తుందో స్టార్ కింద స్టార్ రై. ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ సవ్య దిశలో, స్టార్ తర్వాత ఎవరు వస్తారు? జీ అండ్ సోనీ. అవి పక్కన కుడివైపు రాసుకో, జీ తర్వాత అమ్మా సోనీ. అలాగే ఇక్కడ స్టార్ ఉందా, దానికి రైట్ సైడ్ ESPN, తర్వాత ఇక్కడ ఎవరమ్మా ESPN, ఆ తర్వాత 9XM అన్నాడు. ఇప్పుడు ఇలా రాసుకున్నావు కదా, ఇప్పుడు నీకు ESPNకి ఎదురుగా జీ ఛానల్, సోనీకి ఎదురుగా 9XM అని. మరి ఇప్పుడు స్టార్కి ఎదురుగా ఎవరున్నారంటే అక్కడ లేనటువంటి కొత్తది ఏదైతే ఛానల్ ఏముంటుందో అది ఆన్సర్గా అవుతుంది. ఆయన అడిగిన క్వశ్చన్ దాని గురించి కాదు, ESPNకి ఎదురుగా ఎవరు ఇది క్లాస్లో చెప్పుకుంటాం మనం షార్ట్ కట్ ఎలాగా ఏంటి అనేది మొత్తం. సో ఇప్పుడు మాత్రం డైరెక్ట్గా షార్ట్ కట్ చెప్పొద్దని వేస్తున్నానమ్మా. ఆన్సర్ ఈస్ 4th ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 61. నెక్స్ట్ 62. మా పై తీటా సింబల్ ఆల్ఫా. మా ఆల్ఫా అనేది, తీటా అనేది, పై అనేది, ఇవన్నీ కూడా మనకి సింబల్స్. సింబల్ అనేది సింబల్, ఓకే, అదొక నౌన్ లాక్ అనమాట. లైక్ మనం క్లాస్లో చెప్పుకుంటాం, ఏమని చెప్పుకుంటామ్మా, లోటస్, జాస్మిన్, ఫ్లవర్, రోజ్. ఆన్సర్ ఏంటరా అంటే ఫ్లవర్. ఎందుకు? అన్ని నిజమైనటువంటి ఫ్లవర్స్, ఇదేమో ఫ్లవర్ అనే నేమ్ అనమాట. అలాగే అరిథమెటిక్, మ్యాథమెటిక్స్, తర్వాత జియోమెట్రీ, తర్వాత ట్రైగనోమెట్రీ. ఆన్సర్ ఏంటంటే మ్యాథమెటిక్స్. మిగతావన్నీ మ్యాథమెటిక్స్లో భాగాలు. అదేవిధంగా ఇక్కడ పై, తీటా, ఇక్కడేమో ఆల్ఫా, ఇవన్నీ సింబల్స్. ఇది సింబల్ అనేటువంటి నౌన్, అది ఆన్సర్ ఈజ్ 3rd. సో మిగతా నిజమైన సింబల్స్, ఇది సింబల్ అనే పేరు అనమాట. ఆన్సర్ ఈజ్ 3rd ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 62. 63 చూడు, ఇంత పెద్ద నెంబర్ వచ్చిందమ్మా. అవునా? సో రెండు ఈవెన్, రెండు ఆర్డర్లు కంటికి కనిపిస్తున్నాయి కదా, ఇంత పెద్ద నెంబర్ ఉంది కదా, ఒక్కసారి సమ్ ఆఫ్ దాట్ అది ట్రై చేద్దామమ్మా. 4, 9, 9 + 9 = 18. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ 18. 5, 6 + 3 = 9. 9, 10 + 6 = 16 + 2 = 18. సో ఇక్కడ 9, 10 + 4 = 14.
సో ఎక్సెప్ట్ లాస్ట్ వన్ ఆల్ ద రిమైనింగ్ ఆర్ డివిజిబుల్ బై 9. ఈ నెంబర్స్ అన్నీ 9 డివైడ్ అవుతాయి. ఇది కూడా 9 డివైడ్ అవుతుంది, ఇది కూడా 9 డివైడ్ అవుతుంది. అంత చక్కగా ఎలా చెప్పా 9 డివైడ్ అవుతుందని? ఎలాగా అంటే వాట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 9? సో 9 యొక్క భాజనీయత సూత్రం ఏంటమ్మా మనకి? సంఖ్యలోని అంకెల మొత్తము, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 9గా ఉంటే అది మనకి 9తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. 3 కూడా సేమ్ టు సేమ్. సో అదే ఉంటుంది. కాకపోతే 9 డివైడ్ అంటే 9తోనే ఉండాలి, 3 డివైడ్ అంటే 3తో 9తో పోయినా పర్లేదు మనకి, ఓకేనా? సో ఇక్కడ మాత్రం 9తో డివైడ్ అవుతున్నాయి కాబట్టి ఎక్సెప్ట్ 4th one, all the remaining are divisible by 9 అని అర్థం. సో 63rd క్వశ్చన్ ఆన్సర్ ఇస్ 4th ఆప్షన్. నెక్స్ట్ అమ్మా మనకి సిలాజియమ్స్ ఇస్తున్నారు. ముందుగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్కి మనం బేసిక్ వెన్ చిత్రాన్ని గీసుకుందాము, బేసిక్ డయాగ్రామ్. ఆల్ ఏస్ ఆర్ కే, ఏ మొత్తాన్ని కేలో పెట్టేసే. సమ్ పీస్ ఆర్ కేస్, ఇదో ఇలా రాసుకో. దీని పేరే బేసిక్ డయాగ్రామ్. నా దగ్గర కంక్లూజన్స్ ఏమున్నాయమ్మా? మన దగ్గర 3 ఉన్నాయి. వాటిలో ఫస్ట్ వన్ చూడు, సెకండ్ వన్ చూడు. నెగిటివ్ చూస్తే నో కే ఈజ్ పి, ఇట్స్ నెగేషన్. సమ్ కేఎస్ఆర్పి, ఇక్కడ సమ్ కేఎస్ఆర్పి లేదు, సమ్ కేఎస్ఆర్పి లేదు. అంటే నెగిటివ్ ఒకటే ఉంది తప్ప దానికి నెగేషన్ లేదు. అంటే ఇక్కడ నాకు ఎదురర్ అనే మాటే రాదు. సో ఫస్ట్ వన్ చూడమ్మా, సమ్ ఏఎస్ఆర్పి. అసలు నీకు ఏకి పీకి సంబంధం ఏమైనా ఉందా? లేదు. ఒకటే నో కేస్ పి, ఆల్రెడీ కొన్ని కేస్ పీస్ అవుతున్నాయి, నువ్వేమో అసలు ఏది కాదని అబద్ధం చెప్తున్నావు. క్లోజ్. ఆల్ కేఎస్ఆర్పి, అసలు కే అన్ని పి ఎట్లా అవుతాయి, సమ్ అవుతాయి కానీ? తప్పు కదా. అంటే ఆన్సర్ ఏంటమ్మా? నైదర్ నార్, అన్నీ తప్పులే. అంటే 4th క్వశ్చన్కి ఆన్సర్ ఏంటమ్మా? షిచిచి 4th కాదు, ఎన్నో క్వశ్చన్ 64ఆ? 64th ఆన్సర్ ఏంటమ్మా? 4. దాన్నే తెలుగులో మాడుకుందాం, తెలుగులో మాడదాం. ప్రకటన, ఇచ్చినటువంటి ప్రకటనకి ముందుగా మనం వెంచిత్రాలు గీసుకుందాం. అన్ని ఏలు కేలు, ఏలు అన్నీ కేలో పెట్టేసుకో. కొన్ని పీలు కేలు, పీలు కొంత భాగం కే అవుతుంది. ఇదే నాకు బేసిక్ వెంచిత్రం. నాకు తర్వాత తీసుకుంటే అన్ని కొన్ని ఏలు పీలు, అసలు ఏకి పీకి సంబంధమే లేదు. క్లోజ్. ఏ కూడా పీ కాదు, కే అనేది పీ కాదు అన్నాడు. అమ్మా ఆల్రెడీ కేలు పీలు కలిసే ఉన్నాయి, వాడు కాదని అబద్ధం చెప్తున్నాడు. సార్ రాంగ్. అన్నీ కేలు పీలు, కేకి పీకి సంబంధం ఉందా? కొంత భాగం ఉంది కానీ అంతా భాగం లేదు. కాబట్టి అన్నీ తప్పులే. అంటే ఏ తీర్మానము అనుసరించదు. కాబట్టి ఆన్సర్ 4 ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 64. నెక్స్ట్ మా 65 మనకి బ్లడ్ రిలేషన్ ఇస్తున్నారు. ముందుగా బ్లడ్ రిలేషన్ ఇంగ్లీష్ చూద్దామమ్మా. ఏ ఇంట్రడ్యూస్డ్ బి టు సి, ఏ అనేవారు బిని పరిచయం చేస్తున్నారు సికి. ఇక్కడ హిజ్ హర్ అనే మాట వస్తే అది బి గురించి మాట్లాడుతున్నట్లు. సో సికి పరిచయం చేస్తున్నాడు. హర్ ఫాదర్, హర్ అంటే ఎవరు? ఇక్కడ బి. బి వాళ్ళ ఫాదర్ గురించి మాట్లాడుతున్నాడు. బీస్ ఫాదర్స్ ఓన్లీ సన్స్ వైఫ్ ఈస్, ఈవిడెవరంటే మై. మై అంటే చెప్తున్నవరు? ఏ ఇంట్రడ్యూస్డ్ బి టు సి, ఏ అనేవారు. మై అంటే ఎవరు? ఏ. మై మదర్ ఇన్ లా అంటే ఏంటి? ఏ అనేవారు చెప్తున్నారు, మా అత్తగారు మరెవరో కాదు, ఇక్కడ ఉన్నటువంటి బి యొక్క నాన్నగారికి ఓన్లీ సన్ యొక్క వైఫే అని చెప్తున్నాడు. అమ్మ హర్ అంటే ఆడపిల్ల, బి అనేది ఒక ఆడపిల్ల అమ్మాయి. తన ఫాదర్, తన ఫాదర్కి ఓన్లీ సన్ అంటే తనకి బ్రదర్, తన బ్రదర్ వాళ్ళ వైఫ్ గురించి మాట. తన బ్రదర్ వాళ్ళ వైఫ్ అంటే తన సిస్టర్లనేగా. సో ఆవిడెవరంట? మై మదర్ ఇన్ లా, నాకు అత్తగారు. నా అంటూ చెప్తుంది ఎవరు ఇక్కడ? ఏ. ఈవిడ అత్తగారుగా ఉన్నారంటే ఆవిడ హస్బెండ్కి కొడుకు, అంటే తన కొడుకేగా. తన కొడుకుని నేను పెళ్లి చేసుకున్నాను. నేనంటే ఎవరు ఇక్కడ? ఏ. సో నేను ఎవరిని? ఫీమేల్ పర్సన్, ఎందుకంటే తన కొడుకుని పెళ్లి చేసుకున్నాను కాబట్టి. సో హౌ ఏస్ హస్బెండ్ రిలేటెడ్ టు బి, బీకి ఏ వాళ్ళ హస్బెండ్ ఏమవుతారు? అమ్మ ఇక్కడ ఏ వాళ్ళ హస్బెండ్ ఇతనే కదా, ఇతను బీకి ఏమవుతాడు? తన బ్రదర్కి కొడుకు. మై బ్రదర్స్ సన్ ఈజ్ మై నెఫ్యూ. ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 65. సో మనం క్వశ్చన్లో బ్లడ్ రిలేషన్స్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ క్లోజ్ చేయాలి అని రాసుకుంటే ప్రాబ్లం గాలిలో వెళ్ళి పోతలు పడేయచ్చు. ఓకే. ఏ బీని సికి పరిచయం చేస్తూ ఇలా అనెను, పరిచయం చేస్తుంది ఏ ఎవరిని? బి. ఎవరితో? సితో. సో ఆమె పరిచయం చేస్తుంది బీని కదా. ఆమె అంటే ఎవరు ఇక్కడ? బి. ఆమె తండ్రి యొక్క ఏకైక కుమారునికి భార్య. సో ఆమె అంటే ఎవరు? బి. అమ్మాయి. ఆమె తండ్రికి ఏకైక కుమారుడు అంటే
తనకి సోదరుడు. నా తండ్రి గారికి కేకే కుమారుడు నా సోదరుడు. అతనికి భార్య అంటే నా వదిన, అంటే బి వాళ్ళ వదిన మరెవరో కాదు నాకు అత్తగారు అని చెప్పింది ఎవరు? ఏ. ఈవిడ అత్తగారు అవ్వాలంటే ఆమె కొడుకుని నేను పెళ్లి చేసుకుని ఉండాలి, అవునా? ఆమె కొడుకుని నేను పెళ్లి చేసుకున్నాను, నా పేరే ఏ. సో నా క్వశ్చన్, నా భర్త బీకి ఏ మగను? నా భర్త ఈడేగా, ఈడు బీకి ఏమవుతాడు? మై బ్రదర్స్ వైఫ్స్ సన్ ఈజ్ నథింగ్ బట్ మై బ్రదర్స్ సన్, నా సోదరునికి కుమారుడు, నా సోదరుడు కుమారుడు నాకు మేనల్లుడు. ఆన్సర్ ఏమవుతుందమ్మా? ఒకటి. ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 65. నెక్స్ట్ 66. నాకు ఆడ్ వే నోట్ ఇస్తున్నారమ్మా. భిన్న పరీక్ష. అటల్ బిహారీ వాజ్పేయి, డాక్టర్ మన్మోహన్ సింగ్, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్, బాబు రాజేంద్ర ప్రసాద్. అమ్మా ఇక్కడ వాజ్పేయి గారైనా, మన్మోహన్ సింగ్ గారైనా, నెహ్రూ గారైనా వాళ్ళు పిఎంగా ఉన్నారు. మనకి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ప్రెసిడెంట్, రిమైనింగ్ అందరూ ప్రైమ్ మినిస్టర్స్, ఈయన కారు. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? ఫోర్త్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 66. తెలుగు కూడా అదే. తర్వాత మనకి ఒక బొమ్మ ఇచ్చారమ్మా. సెలెక్ట్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ ఫిగర్ వెన్ ద మిర్రర్ ఈజ్ ప్లేస్డ్ టు ద రైట్ ఆఫ్ ద ఫిగర్. అమ్మా మనకి ఒక ఫిగర్ బొమ్మ ఇచ్చాడు, దానికి కుడివైపు కనుక నేను అద్దాన్ని ఉంచితే అది మిర్రర్ ఇమేజ్ ఎలా కంటికి కనిపిస్తుంది అని అంటున్నాడమ్మా. ఇక్కడ గుర్తుపెట్టుకో, వై అలాగే ఉంటుంది. ఇక్కడ కనిపించేటువంటి ఈ త్రిభుజాకారం పడమర వైపు ఉంది కదా, అది కాస్త మనకి తూర్పు వైపు ఉండాలమ్మా. ఇక్కడ త్రిభుజాకారం ఉండాలి, ఉందా? లేదు, కొట్టే. ఇక్కడ త్రిభుజాకారం తూర్పు వైపు ఉండాలి, ఉంది ఉంది ఉంది. తర్వాతమ్మా ఇక్కడ కనిపించే సర్కిల్ అలాగే ఉంటుంది. ఇక్కడ సి లాంటి డంబెల్ ఉంది కదా, సో అది ఇక్కడికి వచ్చింది ఇలాగా, ఇలా రావాలి. సో సేమ్ టు సేమ్ ఉందా, సేమ్ టు సేమ్ ఉందా, సేమ్. నాకు అవి బయటకు ఉండాలి, ఏడు చూడు లోపలికి ఉన్నాయి ఇట్లా. కాబట్టి డి ఫోర్త్ ఆప్షన్ ఎగిరిపోద్ది. ఇప్పుడు ఈ రెండిట్లో మంది ఉండాలి. ఇక్కడ చూడమ్మా, ఇవి ఈ స్ట్రైట్ లైన్ ఉంది కదా, అదే స్ట్రైట్ లైన్ ఇలా రావాలి. ఆ తర్వాత ఇవి ఇలా ఉన్నాయి కదా, మనకి ఇలా రావాలి, ఇలా ఉండాలి. సో ఇలాగా ఇది స్ట్రైట్గా నిలువుగా ఉన్నాయి పనికిరావు, ఇవి సేమ్ టు సేమ్ ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 67. తర్వాత బ్లడ్ రిలేషన్స్ మా. పాయింటింగ్ టు ఏ లేడీ ఇన్ ద ఫోటోగ్రాఫ్, అమిత్ సెడ్. ఒక ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తిని చూపుతూ అమిత్ చెప్తున్నారు, ఓకేనా? రైట్. షీ ఈజ్ ద మదర్ ఆఫ్ ద ఓన్లీ గ్రాండ్ సన్ ఆఫ్ మై మదర్. షీ ఈజ్ ద మదర్. అమ్మా ఎవరు? పాయింట్ ఉంటే లేడీ, లేడీని చూపిస్తూ చెప్తున్నారు. ఎవరు? ఒక ఫోటోగ్రాఫ్ అమిత్ సైడ్, అమిత్ చెప్తున్నారు. షీ ఈజ్ ద మదర్ ఆఫ్ ద ఓన్లీ గ్రాండ్ సన్ ఆఫ్ మై మదర్. ముందు ఇంగ్లీష్లో రాసుకుందామా. షీ ఈజ్ ద మదర్ ఆఫ్ ద ఓన్లీ గ్రాండ్ సన్ ఆఫ్ మై మదర్ అని చెప్పింది అమిత్ కదా. ఇక్కడ మై అంటే ఎవరమ్మా? అమిత్. అమిత్ అబ్బాయిగా మా మదర్కి ఆఫ్ వచ్చిన ప్రతిసారి వెనక రమ్మని చెప్తానమ్మా. ఓన్లీ గ్రాండ్ సన్ ఉంటే ఆ గ్రాండ్ సన్ వాళ్ళ యొక్క మదరే నాకు అక్కడ ఉన్నటువంటి ఆ లేడీ అని అర్థం అనమాట, ఓకేనా? సో మనం ఎక్కడ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు క్వశ్చన్ని? సో మై అంటే చెప్తుంది ఎవరమ్మా? అమిత్. అమిత్ మొగోడు, ఆడపిల్ల? మొగోడు. హౌ ఇస్ ద లేడీ రిలేటెడ్ టు అమిత్ అని అడుగుతున్నాడమ్మా. మై మదర్, అమిత్ వాళ్ళ అమ్మ, అమ్మ వాళ్ళ అమ్మగారికి గ్రాండ్ సన్ అంటే ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో. అమిత్ వాళ్ళ అమ్మగారికి గ్రాండ్ సన్ అంటే ఒకటి అమిత్కి కొడుకు, అలానే ఎందుకు ఉండాలమ్మా? అమిత్ వాళ్ళ మదర్కి గ్రాండ్ సన్ అంటే అమిత్ కాకుండా వాళ్ళ అమ్మగారికి ఇంకొక సిబ్లింగ్ ఉండొచ్చు, ఇంకొక చైల్డ్ ఉండొచ్చుగా, ఆ చైల్డ్కి సన్ కూడా ఉండొచ్చు గ్రాండ్ సన్. సో ఆ గ్రాండ్ సన్కి మదర్, ఈ గ్రాండ్ సన్కి మదర్ అంటే అమిత్ వాళ్ళ వైఫ్. ఈ కేసులో వాళ్ళ మదర్ అంటే ఒకటి వాళ్ళ చెల్లెలు అయ్యొచ్చు, లేదా వాళ్ళ అన్నకి వైఫ్ అయ్యి ఉండొచ్చు వదిన. ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. సో అమిత్ వాళ్ళ అమ్మగారికి ఇంకొక సపోజ్ ఇక్కడ కూతురు ఉందనుకో, ఇక్కడ సన్ ఉన్నాడు అనుకో, ఇంకొక అన్నయ్య ఉన్నాడు, ఇంకొక కొడుకు ఉన్నాడు అనుకో, ఆ కొడుకే ఈ గ్రాండ్ సన్. వీడికి అమ్మ అంటే అమిత్కి ఈ అమ్మాయి ఏమవుతారు? ఈ లేడీ వదిన అవుతారు. ఈ కేసు ప్రకారం తను ఏమవుతారు? దట్ లేడీ ఈజ్ ద సిస్టర్. ఈ కేసు ప్రకారం దట్ లేడీ ఈజ్ ద వైఫ్. అంటే మొత్తం నీకు మూడు పాసిబిలిటీస్ ఉన్నాయి. హౌ ఈజ్ ద లేడీ రిలేటెడ్ టు అమిత్? అమిత్కి ఆ లేడీ ఏమవుతారు? ఒకటి తన వైఫ్, రెండు
తన అన్నకు భార్య, బ్రదర్స్ వైఫ్ అంటే సిస్టర్ ఇన్ లా. సిస్టర్ ఇన్ లా ఆప్షన్ ఇవ్వలేదు కదమ్మా. మూడు తన సిస్టర్, ఈ మూడు ఆన్సర్సే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమిత్ అనేవాడు మొగుడు ఆడపిల్ల తెలియదు. నా పేరు అమిత్, మా అమిత అబ్బాయే, కానీ వాళ్ళ అమ్మగారికి ఎంతమంది పిల్లలు తెలియదు. మా అమిత్ పేరు చెప్పేయచ్చు అబ్బాయి అని. నా పేరు అమిత్, మా అమ్మగారు. మా అమ్మగారికి మనవడు అంటే నా కొడుకే అవక్కర్లా. నా అన్న కొడుకు కూడా మా అమ్మకి మనవడే, నా చెల్లెలి కొడుకు కూడా మా అమ్మకి మనవడే. సో మై మదర్స్ గ్రాండ్ సన్స్ మదర్ ఈజ్ ఐదర్ మై వైఫ్ ఆర్ మై బ్రదర్స్ వైఫ్. ఎందుకంటే మా అమ్మగారికి ఎంతమంది పిల్లలు వాడు చెప్పలా. అమిత్ హ్యావ్ ఓన్లీ అమిత్ హ్యావ్ నో సిబ్లింగ్స్ అనే మాట కూడా మాట్లాడలా. అలా మాట్లాడితే వైఫ్ అని కన్ఫర్మ్ చేస్తాం. అలా మాట్లాడినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పాసిబిలిటీ ఆలోచించాలి. ఆప్షన్స్లో అవి ఏమీ లేదు కాబట్టి వై ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ అని గుర్తుపెట్టుకోవాలి. తెలుగులో మాట్లాడుకుందామమ్మా. ఫోటోలో ఉన్న ఒక మహిళను చూపిస్తూ అమిత్ ఇలా అనెను, ఆమె నా తల్లికి ఉన్న ఏకైక మనవడికి తల్లి. అమ్మ నా తల్లికి ఉన్న ఏకైక మనవడు అన్నాడు. ఇదో నాకు ఒకడే కొడుకు, మా అమ్మకి ఏకైక మనవడే, నాకు ఇంకా పెళ్ళే కాల. నా అన్నకైంది, అప్పుడు నా అన్న కొడుకు మా అమ్మకి ఏకైక మనవడే, నాకు పెళ్ళి కాల. నా చెల్లెలు ఉంది, నా చెల్లెలు కొడుకు మా అమ్మకి ఏకైక మనవడే. గుర్తుపెట్టుకో, ఇది ఒక ఆప్షన్ ఉంది. ఓకే, సో అమిత్ ఒక అబ్బాయి, తన తల్లికి ఉన్న ఏకైక మనవడు అంటే ఒకటి అమిత్ యొక్క కుమారుడు. అలానే ఎందుకు ఉండాలి? ఇక్కడ అమిత్ వాళ్ళ అమ్మగారికి ఎంతమంది పిల్లలో తెలియదమ్మా మనకి. అమిత్ అబ్బాయి, తన తల్లికి అమిత్ కాకుండా ఇంకొక కొడుకున్నాడు. వాడికి పెళ్ళైంది, వాడి కొడుకు అమిత్ వాళ్ళ అమ్మగారికి ఏకైక మనవడు. అమిత్ ఇంకా పెళ్ళే కాల, ఇది ఒక ఆప్షన్. అమిత్ వాడికి తల్లిగారికి ఒక కూతురు ఉన్నారు. ఆ కూతురికి ఒక కొడుకు ఉన్నాడు. అమిత్కి ఇంకా పెళ్ళి కాల, కూతురికి పెళ్ళైంది. సో ఇప్పుడు వీడికి తల్లి ఆ లేడీ, అవునా? ఒక పాసిబిలిటీ. ఇప్పుడు ఈ మనవడికి తల్లి ఆ లేడీ, ఆ మహిళ. ఇక్కడ ఈ మనవడికి తల్లి అమిత్ వాళ్ళ భార్య. అమిత్కి పెళ్ళైంది ఈ కేసులో. ఆ కేసులో అవ్వాలా. ఇవన్నీ నా పాసిబిలిటీసే. అమిత్కి ఆ అమ్మాయి ఏమగును? ఒకటి తన భార్య, రెండు తన, ఇక్కడ వాళ్ళ అన్నయ్య కదా ఉంది, అన్నకి భార్య కదా తల్లి. సో ఇక్కడ వాళ్ళ అన్నకి పెళ్ళి అయింది. సో ఇక్కడ ఈ అమ్మాయి ఆ లేడీ, తను ఏమవుతారు? తన అన్నకు భార్య వదిన. ఈ కేసు ప్రకారం తన సోదరి. ఆప్షన్స్లో ఇవన్నీ లేకుండా భార్య అనే సింపుల్గా ఇచ్చేసాడు. కాబట్టి ఆన్సర్ ఇస్ 4. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఆన్సర్స్లో కాండిడేటర్మైన్ అంటే ఆన్సర్ కాండిడేటర్మైన్ అవుతుంది తప్ప మిగతా కావు మనకి అక్కడ. తర్వాత అమ్మా 29, మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఇస్తున్నారు అమ్మా. ప్లస్ అంటే ఇంటూ, మైనస్ అంటే ప్లస్ అంట. ఎక్కడ ప్లస్ ఉంటే అక్కడ ఇంటూ పెట్టు, మైనస్ ఉన్న చోట ప్లస్ పెట్టు, ఇంటూ ఉంటే డివైడెడ్ బై పెట్టు, డివైడెడ్ బై ఉన్న చోట మైనస్ పెట్టు. అయితే వాల్యూ ఇస్తున్నాడు మనకి 288, ఇంటూ ప్లస్లో డివైడెడ్ బై పెట్టుకో 12, డివైడ్ బై ప్లస్లో మైనస్ పెట్టుకో 6, ప్లస్ ఉంది కదా ఇంటూ పెట్టుకో 4, మైనస్ ఉంటే ప్లస్ పెట్టుకో 10. ఇప్పుడు నీకు ఆన్సర్ ఎంత వస్తుందో చెప్పు అంటున్నాడు అమ్మా. 12, 12, 24, 14, 48, 24 - 6, 4, 24, ప్లస్ 10. అమ్మా ప్లస్ 10 మైనస్ 10 సారీ ప్లస్ 24 మైనస్ 24 క్యాన్సర్. నాకు మిగిలిపోయింది ఎవరమ్మా? 10. అంటే నా ఆన్సర్ ఏంటమ్మా? 4th ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 69. తర్వాత ప్రోన్ డిస్ప్లెజర్. తెలుగులో అమ్మా డిస్ప్లెజర్, ఫ్రోన్, గ్రిఫ్, సారో ఈ పదాలు తెలియనప్పుడు గమ్మున వదిలేయడం మంచిది, లేదా తెలుగులో చూసుకోవడం మంచిది. సో గ్రిఫ్, సారో, మ్యాడ్నెస్, ఇల్నెస్, లాఫ్, కామెడీ, స్మైల్, ఎక్స్టేసి, కోపము, అసంతృప్తి. ప్రోన్ డిస్ప్లేస్మెంట్, అసంతృప్తిగా ఉన్నప్పుడు మనకి కోపం వస్తుంది. దుఃఖం నుంచి విచారమా? మే ఆర్ మే నాట్. దుఃఖంగా ఉన్నప్పుడు బాధ కాదు. అనారోగ్యం నుంచి పిచ్చి వచ్చిద్దా? ఫ్యామిలీతో నవ్వు వస్తుందా? ఇవన్నీ కొంచెం రిలేటెడ్గానే ఉన్నాయి, కానీ
అన్నిటికన్నా బెస్ట్ వన్ ఏంటంటే పారవస్యం నుంచి చిరునవ్వు వస్తుంది. అంటే ఎక్స్టే స్మైల్. సో దేని నుంచి ఏది వస్తుందండి? ఓకేనా, ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్ అవుతుందమ్మా. సో ఇలాంటి పదాలు సరిగ్గా అర్థాలు తెలిస్తే తప్ప మనం చెప్పలేని పరిస్థితి. సో ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 70. నెక్స్ట్ 71. ఇన్ ద ఫాలోయింగ్ వెన్ డయాగ్రామ్ ద సర్కిల్ స్టాండ్స్ ఫర్ హాస్లర్స్. సర్కిల్ హాస్లర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ట్రయాంగిల్ స్టాండ్స్ ఫర్ స్పోర్ట్ పర్సన్స్. తర్వాత రెక్టాంగిల్ రిప్రజెంట్స్ ఫర్ స్టూడెంట్స్. రెక్టాంగిల్ స్టూడెంట్స్ని రిప్రజెంట్ చేస్తారంట. అయితే నా క్వశ్చన్ ఏంటమ్మా, హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ బోత్ హాస్లర్స్ అండ్ స్పోర్ట్స్ పర్సన్స్? అమ్మా నాకు స్టూడెంట్స్ కావాలి. ఎందుకో స్టూడెంట్స్ అంటే ఈ నాలుగు నెంబర్లో ఉన్నవాళ్ళు, 10, 2, 15, 25. వాళ్ళు ఏమవ్వాలి? బోత్ హాస్టలర్స్ అవ్వాలి, స్పోర్ట్స్ పర్సన్స్ అవ్వాలి. మా దీంట్లో ఉంటూ ఉన్న హాస్టలర్స్ ఎవరెవరు ఇక్కడ? హాస్టలర్స్ అంటే వీళ్ళు 10, 2, మిగతా ఏవి పనికిరావు. దాంతోపాటు హాస్టల్తో పాటు స్పోర్ట్స్ పర్సన్ అయి ఉండాలి. స్పోర్ట్స్ పర్సన్ అంటే ఈ ట్రయాంగిల్లో ఉండాలి. ఇప్పుడు ట్రయాంగిల్లో 2 లేదు కదా, కాబట్టి మిగిలినోడే మనోడు. ఎవడాడు? 10. ఆన్సర్ ఏంటమ్మా? 10. 10 కేవలం 10 మాత్రమే సరైనది. ఆన్సర్ 2. ఇదేది మన తెలుగులో మాట్లాడుకుందామమ్మా. మనకి ఏమని ఇస్తున్నాడు తెలుగులో? వృత్తము అనేది హాస్టల్స్ని సూచిస్తుంది, హాస్టల్స్లో ఉండే వాళ్ళని సూచిస్తుందంట. త్రిభుజము క్రీడాకారులను, సూచిస్తుంది. దీర్ఘచతురస్రము విద్యార్థులను సూచిస్తుంది. అయితే ఇచ్చిన సంఖ్యల నిర్దిష్ట వర్గములోని వ్యక్తులను సూచిస్తాయి. హాస్టల్ మరియు క్రీడాకారులుగా ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? అంటే విద్యార్థులుగా ఉండాలి, వాళ్ళు హాస్టల్స్లోనూ ఉండాలి, వాళ్ళు స్పోర్ట్స్ పర్సన్ అయి ఉండాలి. ఈ 10 భాగమేగా, మిగతా వాళ్ళు ఎవరు కారు. అంటే ఆన్సర్ ఇస్ 2. అంటే మూడిట్లోనూ ఉండాలి అని చెప్పడం అనమాట. సో 71st క్వశ్చన్కి ఆన్సర్ ఏంటమ్మా? 2, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 72. మనకి విచ్ ఆన్సర్ ఫిగర్ విల్ కంప్లీట్ ద ప్యాటర్న్ ఇన్ ద గివెన్ ఫిగర్. అమ్మా మనకి కంప్లీషన్ ఆఫ్ ఇన్కంప్లీట్ ప్యాటర్న్. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ రిమైనింగ్ పార్ట్ బొమ్మ ఏదైతే ఉందో దాన్ని మనం ఆన్సర్స్ని చేసి ఉండాలి. ఓకేనా, చూద్దా కంప్లీట్ చేయాలి ఇప్పుడు నువ్వు దీన్ని. అమ్మా ఇక్కడ ఒక లైన్ వచ్చింది కదా, అలాగే ఇక్కడ సేమ్ టు సేమ్ లైన్. ఇక్కడ ట్రయాంగిల్ వస్తుంది చూడు, అంటే ఇలా ఒక ట్రయాంగిల్ మనం ఏర్పాటు చేయాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రయాంగిల్ లేదుగా, ఫస్ట్ ఆప్షన్ పనికిరాదు, సెకండ్ ఆప్షన్ కూడా పనికిరాదు, థర్డ్ ఆప్షన్ ఉందా? ఎస్. ఫోర్త్ ఆప్షన్ ఉందా? ఎస్. ఈ రెండింటిలో మనకి కావాల్సిన ఆన్సర్ వస్తుందమ్మా. ఇక్కడ చూడు, వీటిని బేస్ చేసుకొని ఒక బొమ్మ ఇలా వస్తుందా? అవునా. సో ఇలా రావాలి. ఇలా వచ్చింది ఇక్కడ నుంచి చూడు, ఇక్కడ ఎలా వచ్చిందా? రాలా. కాబట్టి ఆన్సర్ 4th ఆప్షన్. కంప్లీషన్ ఆఫ్ ఇన్కంప్లీట్ ప్యాటర్న్, అసంపూర్ణంగా ఉన్న చిత్రపటాన్ని పూరించడం. సో మిగతా బొమ్మ పై బొమ్మను ఆధారంగా చేసుకొని మిగతా బొమ్మలు ఎలా ఉంటాయి అని చెప్పేసి మనం కంప్లీట్ చేసి చూపించాలి వాడికి. 73 చూడమ్మా, మనకేమిస్తున్నాడు? సిట్టింగ్ ఏమంటిస్తున్నాడా? 6 స్టూడెంట్స్ ఉన్నారంట, ఆర్ సిటింగ్ అరౌండ్ ఏ సర్కిల్ టేబుల్ ఫేసింగ్ ద సెంటర్. ఒక 6 సర్కిల్లో కూర్చొని ఉన్నారమ్మా. 1, 2, 3, 4, 5, 6 ఇలా 6 కూర్చున్నారు. అందరూ కూడా సెంటర్ని ఫేస్ చేస్తూ ఉన్నారంట. ఇదిగో ఇట్లా సెంటర్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. ఏ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ ఈ అండ్ డి. అమ్మా ఏ అనేవారు ఈ మరియు డి ఇద్దరికి నైబర్స్గా ఉండాలి. ఏ డి ఈ సిట్స్ థర్డ్ రైట్ ఆఫ్ సి. సికి ఫస్ట్ సెకండ్ థర్డ్ రైట్లో ఈ. డి సిట్స్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ ఇక్కడ పెడితే ఫస్ట్ సెకండ్ లెఫ్ట్. ఇక్కడ ఎఫ్ పెట్టాము అనుకోమా, ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ లెఫ్ట్. ఎవడాడు? డి. ఇక్కడ ఎఫ్ పెట్టాను అనుకోమా, ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ లెఫ్ట్లో డి ఉన్నాడు. తర్వాత ఈ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ ఎఫ్. ఎఫ్కి పక్కన ఈ ఉన్నారు, ఈ పక్కన ఎఫ్ ఉన్నారు. ఓకే, బి సెకండ్ లెఫ్ట్ ఆఫ్ ఈ. ఈకి సెకండ్ లెఫ్ట్లో బి. అమ్మా ఇక్కడ ఈకి సెకండ్ లెఫ్ట్లో డి ఉంది. సో దిస్ కేస్ ఇస్ నాట్ పాసిబుల్. నాకున్న ఏకైక పాసిబిలిటీ ఇది ఒకటే. అయితే క్వశ్చన్, హూ సిట్స్ టు ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి?
ఇప్పుడు సికి ఇమీడియట్ లెఫ్ట్ అవ్వడు అని అడిగాడమ్మా. సికి ఇమీడియట్ లెఫ్ట్ అవ్వడు డి. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? డి సెకండ్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 73. ఇదే మనం తెలుగులో మాట్లాడుకుందాం. ఆరుగురు విద్యార్థులు ఒక వృత్తాకార బల్ల చుట్టూ కూర్చొని కేంద్రానికి అభిముఖంగా ఉన్నారు. ఒక ఆరుగురు విద్యార్థులు 1, 2, 3, 4, 5, 6 అందరూ కూడా కేంద్రానికి అభిముఖంగా కూర్చొని ఉన్నారు. ఏ అనువారు ఈ మరియు డి ఇద్దరికి, రెండింటికి కాదు ఇద్దరికి తక్షణ పొరుగువారు. ఏ అనువారు ఈ మరియు డి ఇద్దరికి తక్షణ పొరుగువారు అనగానే మనకున్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే అదొక్కటి ఆలోచించి వెళ్ళిపోతాం. తప్పమ్మా, ఇక్కడ ఏ, ఇక్కడ డి, ఇక్కడ ఈ, ఇది కూడా పాసిబిలిటీనే. ఎందుకంటే ఈకి డికి మధ్యలో ఉన్నారని చెప్పారే కానీ ఏకి కుడివైపు డిఏ ఉండాలని వాడు ఏం చెప్పలేదమ్మా నీతో. సికి కుడివైపు 3వ స్థానంలో ఈ. చూడు, ఇక్కడ సి పెట్టినప్పుడు కుడివైపు 1, 2, 3వ స్థానంలో ఈ. ఇక్కడ సి పెడితే 1, 2 అవుతుంది అంతే. నాకు 3 కావాలి కదా. ఇక్కడ సి పెడితే వీడు కేంద్రం వైపు ఉన్నాడు, 1, 2, 3వ స్థానంలో ఈ కూర్చొని ఉన్నారు. ఎఫ్కి ఎడం వైపు 3వ స్థానంలో డి. అమ్మా ఇక్కడ ఎఫ్ పెడితే ఎఫ్కి ఎడం వైపు 3వ స్థానంలో ఉండరా? ఓకే, 3వ స్థానం అంటే ఇటు రాదు. ఇక్కడ ఎఫ్ పెట్టాను అనుకో, వాడు కేంద్రం వైపు ఉన్నాడు, ఎడం వైపు 1, 2, 3. అమ్మా ఇక్కడ ఎఫ్ పెడితే ఎడం వైపు 1, 2, 3 డి ఉన్నారు. అయితే ఈకి తక్షణ పొరుగువారు ఎఫ్, ఈకి తక్షణ పొరుగువారు ఎఫ్, ఈకి తక్షణ పొరుగువారు ఎఫ్. తర్వాత బి ఈకి ఎడమ వైపు 2వ వారు, ఈకి ఎడమ వైపు 2వ వారులో డి ఉన్నారు. ఈ లేదు కదా, పనికిరాదు. సో మిగిలినాడు బి కదమ్మా. సో బి ఈకి ఎడమ వైపు 2వ స్థానంలో బి కూర్చున్నాడు. సరిపోతుందా? అయితే క్వశ్చన్ ఏంటి, సి యొక్క తక్షణ ఎడమ వైపు ఎవరు ఉండెను? అమ్మా సికి తక్షణ ఎడమ వైపు ఉన్నది ఎవరు? మనకి డి అనే వ్యక్తి. అది మనకి ఎక్కడుంది? ఆప్షన్ 2లో ఉంది. కాబట్టి ప్రాబ్లం నెంబర్ 73కి ఆన్సర్ 2. ఓకే, రైట్. తర్వాత అమ్మా, సెలెక్ట్ ద ఫిగర్ దట్ విల్ కంప్లీట్ ద నెక్స్ట్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ సిరీస్. అమ్మా తదుపరి సిరీస్ ప్రకారం ఎవరు వస్తారు, ఎలా ఉంటారు అని అడుగుతున్నాడు. మనకు ఒక స్క్వేర్ బాక్స్లో ఈ విధంగా కట్ చేసేసేసి ఇక్కడ ఒక సర్కిల్ని చూడండి అమ్మా. ఇక్కడ ఉన్న సర్కిల్ కాస్త 2 ప్లేసెస్ ఎడం వైపు వచ్చి ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ నుంచి అదే అపసవ్య దిశలో 1, 2 ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ నుంచి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 2 స్థానాలు కదిలి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి 1, 2 ఇదిగో ఈ ప్రాంతంలో సర్కిల్ ఉండాలి నాకు. ఈ ప్రాంతంలో సర్కిల్ ఉందా? ఎస్. ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ ఉందా? ఎస్. ఇక్కడ ఉందా? ఎస్. 2 తప్ప అన్నిట్లో ఉంది. ఎక్స్ చూడమ్మా, ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ అనేది వెంటనే ఎడం వైపు వచ్చేసిందమ్మా. ఇక్కడ నుంచి ఇక్కడికి -1 సవ్య దిశలో ఇలా ఇలా వస్తుంది కదా, -1 చెప్పానమ్మా. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చిందమ్మా 1, 2. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి +2 అనుకో, ఇటు సైడ్ వెళ్తుంది కదా +2 అనుకో. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చిందమ్మా 1, 2, 3. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది +3. ఇక్కడ నుంచి 1, 2, 3. తర్వాత 1, 2, 3 తర్వాత +4 కదా మనకు ఉండాలి. 1, 2, 3, 4. ఇదిగో ఈ ప్రాంతంలో ఎక్స్ ఉండాలమ్మా. ఈ ప్రాంతంలో ఎక్స్ ఉందా? ఎస్. ఈ ప్రాంతంలో ఎక్స్ ఉందా? లేదు. ఈ ప్రాంతంలో ఎక్స్ ఉందా? లేదు. ఆన్సర్ ఏంటమ్మా? మనకు కావాల్సినటువంటి ఆప్షన్ 4th ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 74. ఓకేనా? నెక్స్ట్ అమ్మా 75. మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తున్నారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ముందుగా వీటిని షార్ట్కట్ ప్రకారం మాట్లాడుకుంటే ఎలిమెంట్స్ కౌంట్ చేయండి అమ్మా. ఎలిమెంట్స్ కౌంట్ చేసి లేదంటే కామన్ లెటర్స్ ఏమైనా కంపారిజన్ చేయొచ్చామో చూడమ్మా. కామన్ లెటర్స్ ఇక్కడ చూడు, సిఏ కంటి కనిపిస్తుందమ్మా. ఇక్కడ కూడా సిఏ కంటి కనిపిస్తుంది. సో ఇప్పుడు కామన్ లెటర్స్ కంపేర్ చేస్తే సిఏసి డాష్ సి. సి ముందు ఏబి, సి ముందు ఇక్కడ ఏ ఉంది, అంటే ఇక్కడ ఏం రావాలి మనకి? బి రావాలి, అవునా? సో ఇప్పుడు చూడు ఒకసారి, ఏబిఏసి. ఇక్కడ డి ఉంది కదా, ఇక్కడ డి పెట్టు. డి తర్వాత ఇక్కడ సి ఉంది కదా, సి పెట్టు. ఒకసారి చూడమ్మా, ఏసి డిసి ఏబిఏసి డి. ఇక్కడ ఏముండాలి? సి తర్వాత ఏ తర్వాత బి. వాటి సీక్వెన్స్ ఏంటంటే బిఏసిడిసిఏ బిఏసిడిసిఏ తర్వాత బిఏసిడిసిఏ. ఇలాగా కామన్ లెటర్స్ కంపేర్ చేసుకుంటూ చేయడం ఒక పద్ధతి అమ్మా. లేదు ఇప్పుడు డాష్లో ఏమన్నా చూద్దాం మనం. డిఏసిబిడి డిఏసిబిడి
డిఎస్సి బీడీ ఇదిగో ఫోర్త్ ఆప్షన్లో ఉంది. కాబట్టి ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్. లేదు నాకు ఇది కష్టంగా ఉంది, ఏం చేద్దాం మనం, ఇంకో పద్ధతితో చెప్తాను నీకు అమ్మా. సో మొదటిగా నేను నీకు ఏం చెప్తానంటే ఎలిమెంట్స్ కౌంట్ చేయండి అని చెప్తానమ్మా. కానీ అన్నిటికంటే బెస్ట్ వే ఏంటంటే కంపేర్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోద్ది మా క్వశ్చన్ అనేది, ఓకేనా? సో మనకు ఒకసారి ఎలిమెంట్స్ కౌంట్ చేద్దాం ఏమి ఉన్నాయో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 మొత్తం 18 ఎలిమెంట్స్ ఉన్నాయమ్మా 18 ఎలిమెంట్స్లో. గుర్తుపెట్టుకో నాకు అక్షరాలు ఏ బిసిడి 4 కనిపిస్తున్నాయమ్మా, మినిమం 4 ఉండే విధంగా దాన్ని స్ప్లిట్ చేయాలి. మినిమం 4 విధంగా స్ప్లిట్ చేద్దామంటే 6 3s క్యాన్సిల్ చేసేయచ్చు. 6 3s కదా ఫ్యాక్టర్స్లో, మినిమం 3 ఉండాలి కాబట్టి 6 3s ఫ్యాక్టర్స్గా విడగొడితే అంటే అర్థం 6 6 లెటర్స్గా విడగొట్టుకొని ఒకదాని కింద ఒకటి రాయడం. BAC డాష్ 4 వచ్చే సిఏ. తర్వాత నెక్స్ట్ హాఫ్ చూడమ్మా, ఇక్కడ నుంచి మళ్ళా BCD డాష్ ఏ ఇక్కడతో బ్రేక్ అయిపోయింది. తర్వాత A డాష్ ఏ సి డాష్ సిఏ. సో కామన్గా ఏముంటుందమ్మా BACDCA అంటే నా సీక్వెన్స్ ఏంటమ్మా BACDCA 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 BACDCA. ఇది వాడి సీక్వెన్స్. ఇప్పుడు ఆ డాష్లో ఏమేమి ఉన్నాయి కనపడదామో. సరే DACBD DACBD సరిపోతుందా? ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 75. ఓకేనా? అలాగనమాట. సో దీంతో మనకి రీజనింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోయిందమ్మా. ఓకే డే స్టూడెంట్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ ప్రెస్ లైక్ బటన్ అండ్ డూ సబ్స్క్రైబ్ విత్ ఐఎస్ఈ. అండ్ దిస్ ఇస్ సురేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.